वेलकम टू पीजे न्यूज। తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మరుగున పడిపోయిన తెలుగు వంటకాలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు హోటల్ పారడైమ్ సరోవర్ పోర్ట్ యాజమాన్యం। పూర్వపు తెలుగు రుచులను అందుబాటులోకి తీసుకొచ్చి స్మార్ట్ సిటీలో తిరిగి పల్లెటూరు వాతావరణం కల్పిస్తామన్నారు। డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు తెలుగు రుచుల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు। On behalf of Andhra Pradesh Tourism Department, we are conducting food festivals throughout Andhra Pradesh. Already we have organized in 8 major districts, and by end of April we will be conducting food festivals throughout all the 13 districts in Andhra Pradesh. Main purpose of conducting this type of food festivals to enrich and to promote Andhra Kuchilu. Andhra food has more nutritive value compared to any other food. So nowadays the present generation are going with Chinese food, all fast foods and junk foods. These are all not good for health. So main Andhra Kuchilu has good amount of healthy benefits, and to promote this healthy food, Andhra Pradesh Tourism Department has taken serious steps in the guidance of our Secretary Mr. Mukesh Kumar Meena and Mr. Himanshu Shukla, who are taking deep instructions and who are guiding the whole department to bring out the healthy benefits of Andhra Pradesh. So on this day we have started 7 days food festival in Paradigm Sarovar Portico, and I hope so this city will get benefited, and I hope so the whole people will elaborate the menu and they will express the health benefits to the public, so that the public goes for Andhra Kuchilu and the consumption of junk food and all the other food has to be reduced. So the main purpose is to improve and promote Andhra Kuchilu. Thank you. చాలా మంచి సైంటిఫిక్ ఫుడ్స్ చాలా హెల్దీ ఫుడ్స్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ఏమి తెలియకపోతే మన యొక్క బిజీ స్టైల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, సో అవన్నీ ప్రతి ఒక్కరికి తినిపించడం కోసమే ఈ తెలుగు రుచులు స్టార్ట్ చేయడం జరిగింది। ఇది ఏపీ టూరిజం కొలాబరేషన్తో జరుగుతుంది, ఏపీ టూరిజం ప్లస్ పారడైమ్ సర్వర్ పోర్ట్తో కలిపి ఫుడ్ ఫెస్టివల్ చేస్తుంది। ఈ రోజు నుంచి కూడా 27 తారీఖు నుంచి 2 తారీఖు వరకు ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది, అండ్ డిన్నర్ బఫే ఉంటుంది। అలాగే మనకు ఇదివరకు కింద కూర్చొని తినేవాడం కాదు, అటువంటి సర్వీస్ కూడా ఇస్తున్నాం అండి। ఎవరన్నా వచ్చినప్పుడు ఒకటే 25 సిట్టింగ్ ఎలాగ ఇచ్చామంటే కింద కూర్చుని బ్రాస్ థాలీలో వాళ్ళు తినొచ్చు అనమాట। వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా మన చిన్న మిఠాయి బండి, చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పుడు చూసారా నారింజ తోనలో అయిన ఉంది అటువంటి ఒక మిఠాయి బండి, అలాగే ఓల్డ్ దిబ్బరొట్టి పానకాలు ప్రతిదీ రాయలసీమ నుంచి ఇక్కడ కోస్తా దాకా కూడా అన్ని ఫుడ్స్ కలిపి ప్రతిరోజు మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది। ఈ ఫెస్టివల్ ని ఇనాగ్రేట్ చేయడానికి మాతో పాటు నిషార్ గారు కూడా వచ్చారు ఎక్స్క్లూజివ్ నుంచి, సో ఆయన కొంచెం బ్రీఫ్ చేస్తారు। ఇది వచ్చి డిన్నర్ బఫే అండి, 500+ ట్యాక్స్ అండి, ఎవ్రీడే బఫే డిన్నర్ ఉంటుంది, 500+ ట్యాక్స్ అన్నీ ఉంటాయి సార్। రాగి సంకటి, నాటుకోడి పులుసు రాయలసీమ నుంచి, అలాగే మన లక్ష్మీచారు పాతీయాలు అన్నీ కూడా తీసుకొచ్చి మనం పెట్టేది, ప్రతిరోజు లైవ్ కౌంటర్స్ ఉంటాయి, అలాగే వీటితో పాటు చిలక జ్యోతిషం సోది చెప్పేవాళ్ళు, అలాగే లైవ్ మ్యూజిక్ ఫ్లూట్ కానీ అలాగ అంటే ఒకసారి అట్మాస్ఫియర్కి వచ్చిన తర్వాత మళ్ళీ మన విలేజెస్కి వెళ్ళాము అని అంటే మళ్ళీ మన ఆంధ్ర అంటే ఆంధ్ర ఫుడ్ చాలా గొప్ప ఫుడ్ కాబట్టి అండి, ఇప్పుడు చైనీస్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఏంటి వచ్చిన తర్వాత ఆంధ్ర ఫుడ్కి ప్రాముఖ్యత తగ్గిపోయింది, అందుకే టూరిజం వాళ్ళు మెయిన్గా దీన్ని తీసుకోవడం కారణం ఏంటంటే ఆంధ్ర ఫుడ్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి కొన్ని హోటల్స్తో కొలాబరేట్ అయి చెప్పి ఈ ఫెస్టివల్ చేస్తున్నారు। రాజమండ్రి మన ఆల్రెడీ ఆనంద్ గారు ఎవరి మీద చేశారు, ఇప్పుడు మన హోటల్ స్టార్ట్ చేశారు, విశాఖ కూడా ఎక్కువ నుంచి వచ్చారు అండి।